ఏపీ ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు తెలియని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించడం తెలిసింది. తాజాగా బుగ్గన వ్యాఖ్యలపై యనమల కౌంటర్ ఇచ్చారు. బుగ్గన మాటలు చీకట్లో అర్థం చూపించి పొగుడుకున్న విధంగా ఉన్నాయని విమర్శించారు. అబద్ధాలతో వాస్తవాలను కప్పిపుచ్చాలనుకుంటున్నారని అన్నారు. విద్యుత్ మీటర్ల పేరుతో 3,500 కోట్ల కొమ్ముకోణానికి పాల్పడుతూ విద్యుత్ వినియోగం తెలుసుకునేందుకు మీటర్లు పెడుతున్నామనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. గతంలోనే చంద్రబాబు నాయుడు వ్యవసాయ మోటార్ల విద్యుత్ వినియోగం తెలుసుకోవడానికి హెచ్పిడిసిఎస్ సిస్టమ్ తీసుకొచ్చి 33 కేవీ లైన్ నుంచి 11 కేవీకి మళ్లించి ఎల్టీ లైన్ ద్వారా మోటార్లకు ఇచ్చే విధానం తీసుకొచ్చారని యనమల వివరించారు.